మీడియా పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ వామ్ వెల్కమ్. అలాగే మా కాస్ట్ అండ్ క్రూ పిలువగానే అందరు పొద్దున లేచి రెడీ అయ్యి వచ్చారు, వీళ్ళందరికీ బిగ్ థ్యాంక్స్. పేపర్ బాయ్, పేపర్ బాయ్ గురించి చెప్పాలంటే ఇట్స్ ఎ సింపుల్ లవ్ స్టోరీ అండి. గద్వాల్ రెడ్డి గారు అనే ఒక ఉస్మానా యూనివర్సిటీలో పనిచేసే ఒక ప్రొఫెసర్ గారు అమ్మాయికి, పేపర్ వేసుకునే కుర్రాడికి మధ్య జరిగే ఒక లవ్ స్టోరీ. ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలంటే మన ఇంట్లో పేపర్ వేసే అబ్బాయి మన ఇంటి అమ్మాయిని ప్రేమిస్తే ఆ తర్వాత ఏంటి అనేది కథ. అంతే సింపుల్గా ఉంటుంది. కాకపోతే సినిమాలో సిచ్యువేషన్స్ కానీ ఎమోషన్స్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఆనెస్ట్ చాలా అప్రోచ్ ఉంటుంది. చాలా నిజాయితీగా సినిమాని తీసాం మేము. తప్పకుండా మీ అందరికీ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందని నమ్ముతున్నాను. అలాగే సంపత్ నంది టీమ్ వర్క్స్కి తప్పకుండా ఇది ఒక మంచి విజయం అవుతుందని కూడా నమ్ముతున్నాను. ఇక నా పార్ట్నర్స్ నరసింహ గారు, వెంకట్ గారు, జనరల్గా ఒక సినిమా మనం చేసిన తర్వాత మనకు అది సక్సెస్ని, డబ్బుని, పేరుని ఇలాంటివన్నీ ఇస్తుంది. కానీ ఈ సినిమా రిలీజ్కు ముందే, అంటే రిలీజ్ తర్వాత ఏమిస్తుందో నాకు తెలియదు, రిలీజ్కు ముందే నాకు ఇద్దరు మంచి స్నేహితులను ఇచ్చింది. అది ఒకటి వెంకట్ గారు, రెండు నరసింహ గారు. వాళ్ళ స్నేహం కోసం, వాళ్ళ ఫ్రెండ్షిప్ కోసం, అంటే ఎక్కడ నేను రిలాక్స్ అవుతే వాళ్ళని మళ్ళీ నేను ఫ్రెండ్స్గా దూరం చేసుకుంటాను అని చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాశాను ఈ సినిమాని. తప్పకుండా మంచి సక్సెస్ అయ్యి మళ్ళీ పేపర్ బాయ్ లాగే స్విగ్గీ బాయ్ అను, కొరియర్ బాయ్ అను ఇంకా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను వాళ్ళతో, వాళ్ళ కాంబినేషన్లో. సో తప్పకుండా అది నాకు అది జరుగుతుందని అనుకుంటున్నాను వాళ్ళ ఫ్రెండ్షిప్తో. ఇంకా మా కాస్ట్ మాట్లాడాల్సి వస్తే టెక్నీషియన్స్ డైరెక్టర్, డెబ్యూ డైరెక్టర్ జయశంకర్, సంత్, వీళ్ళ గురించి చాలా విషయాలు దాపెట్టుకొని ఆడియో ఫంక్షన్లో మాట్లాడతాను. ఇక్కడ మాత్రం ముఖ్యంగా నేను సౌందర్య గురించి మాట్లాడాలి. తను కథ విన్న వెంటనే ఈ సినిమా నేను చేస్తానని తను ముందుకొచ్చి ఈ సినిమాకు ఒక మెయిన్ పిల్లర్లా ఉన్నాడు. బిల్లా, బెంగాల్ టైగర్, గౌతమ్ నంద లాంటి సినిమాలు చేసిన తర్వాత ఇలాంటి ఒక చిన్న సినిమా, ఒక కాన్సెప్ట్తో వెళ్తున్నటువంటి సినిమా చేయడానికి చాలా ధైర్యం కావాలి. సౌందర్య చాలా ధైర్యంగా ముందుకొచ్చి ఈ సినిమా చేసి మా అందరికీ సపోర్ట్గా ఉండి సినిమాని ఇంత మంచి విజువల్స్ రావడానికి కారణమైన సౌందర్యకి థ్యాంక్స్ చెప్తున్నాను. తప్పకుండా ఈ సినిమా ఆగస్టులో మీ ముందుకు వస్తుంది. నేను డేట్ ఏంటనేది అతి త్వరలోనే ప్రకటిస్తా. సినిమా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. మళ్ళీ రాబోయే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కానీ ఆడియో ఫంక్షన్ కానీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.